చెయ్యాలి. తేడా వచ్చిందో? వెళ్ళు. ఇప్పుడు ఆ దీపాలు ఆర్పాలా? ఆ దీపాలు వెలగకుండా చూడాలా? ఇదేం ధర్మం నాయనా, ఇదేం కర్మం నాయనా? అమ్మగారు చేసింది. ఇప్పుడు ఆ పిల్ల దీపం పెట్టకూడదంట. నేను ఎలా అయినా అడ్డుపడాలంట. నేనేం చేయాలి? ఏం చేసి ఆ పిల్ల దీపం పెట్టకుండా చూడాలి? దేవుడా, నాకు ఇదే పరీక్ష దేవుడా. ఏం చేయాలి? ఇంతకన్నా ఆయుధం సాధనం ఇంకేదన్నా ఉందా? అమ్మాయి వస్తే బాగుండు, ఆ తొక్క మీద కాలేస్తే బాగుండు, జారి పడితే బాగుండు. దేవుడా 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 దేవుడా. మూర్తి, ఆ పిల్ల వస్తే బాగుండు, ఆ తొక్క మీద కాలేస్తే బాగుండు. అయ్యగారు, మీరా? అందరూ అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నావయ్యా? అదే అది తొక్క. తొక్క? తొక్క అంటే? తొక్క తొక్క. నన్ను తొక్క అంటావా? మిమ్మల్ని ఇంట్లో నేనంత దిగువ వరుసలో ఉంటే మాత్రం నువ్వు నన్ను తక్కువతో పోలుస్తావా? ఎంత ధైర్యమయ్యా నీకు! అయ్యా, తొక్కని మిమ్మల్ని అనలేదు, అదొక సాహిత్యం. అసలు సాహిత్యంలో తొక్క అంటే ఎంత అశ్లీలమైన పదమో తెలుసా నీకు? తెలుసండి. సినిమాల్లో కూడా వాడకూడదు అంటున్నారు, కానీ వాడుతున్నారు. ఇక్కడ నువ్వు వాడుతున్నావు కదండి. తొక్క అంటే నా ఉద్దేశం ఈ గుడి ప్రాంగణంలో అయ్యగారు కొబ్బరి చెప్పలు, అరటి తొక్కలు. అరటి తొక్కలు ఏరుకోవడం, కొబ్బరి చిప్పలు ఏరుకోవడం, ఇవన్నీ నువ్వు అప్పుడు. నేనా? ఇప్పుడు రాజరాజేశ్వరికి పీయేవయ్యా? అవును సార్, పీయేనే. అసలు ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు చేయాల్సిన పనులన్నీ మీ అమ్మగారు నాతో చేయిస్తున్నారు. ఏం చేస్తున్నారు సార్? ప్రమిదలు పెట్టాలట, ఒత్తులు ఒత్తాలట, నూనె పొయ్యాలట, ఆవిడొచ్చి వెలిగిస్తుందట. అది మీ వంశాచారం అంట కదా సార్? వంశాచారమా తొక్క? పెళ్ళైన కొత్తలో మా ఆవిడ అలా ఫిక్స్ చేసింది, అంతే. అమ్మగారు ఫిక్స్ చేశారా? ఈ పనులన్నీ నువ్వు చేయాలి పదా. అది కాదు సార్, తొక్క.